గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మీరు జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తే సీనియర్ అకౌంటెంట్ అవ్వడానికి కానీ, సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తే మీరు ఒక ట్యాక్స్ ప్రాక్టీషనర్గా మీ జీవితాన్ని సాగించడానికి, ఒక స్టార్టప్ని మీ అంతట మీరు మీ సెటప్ని చేసుకోవడానికి, లేకపోతే అసలు ఏ అనుభవం లేకుండా, ఏ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా స్ట్రైట్గా కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళైతే కూడా మీరు సీనియర్ అకౌంటెంట్ కావచ్చు, ట్యాక్స్ ప్రాక్టీషనర్ కావచ్చు. దీనికి కావాల్సిన ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే, మీరు ఏదైతే అనుకుంటున్నారో, నేను ఒక జూనియర్ అకౌంటెంట్ కావాలి, సీనియర్ అకౌంటెంట్ని కావాలి, ట్యాక్స్ ప్రాక్టీషనర్ని కావాలి, ఫైనాన్షియల్ అడ్వైజర్ని కావాలని ఏ విధంగా అయితే అనుకుంటున్నారో, దానికి తగిన కాన్సన్ట్రేషన్ అయితే అవసరం మీకు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లేకపోతే ఇంట్రెస్ట్ మీకు నెరవేరదు. కాబట్టి ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, మీరు దీనిలో చాలామంది బీకామ్ కంప్లీట్ చేసిన తర్వాత టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకున్నా కూడా డాటా ఆపరేటర్గానే అపాయింట్ అవుతున్నారు, అలాగే కొనసాగుతున్నారు. డాటా ఆపరేటర్గా అపాయింట్ అవ్వటం తప్పు కాదు, కానీ డాటా ఆపరేటర్ నుంచి మీకు సీనియర్ పొజిషన్కి వెళ్ళడానికి పెద్దగా టైం పట్టకూడదు. ఎందుకంటే మీకు మీరు ఇవాళ మీరు చేస్తున్న పొరపాటు ఏంటంటే, అకౌంటింగ్ ప్యాకేజీ నేర్చుకుంటున్నారు, కానీ అకౌంటింగ్ ప్యాకేజీ మీకు అకౌంట్స్ నేర్పదు. మీరు ఇలా మీరు బీకామ్లో చదువుకున్న క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉందో, పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ ఏదైతే ఉందో, అట్లనే డెబిట్ క్రెడిట్ రూల్స్ ఏదైతే ఉందో, దాన్ని సింప్లిఫై చేసి మీకు కావలసిన రిపోర్ట్స్ మీరు అనుకున్న విధంగా, మీరు అడిగిన తక్షణమే ప్రజెంట్ చేయగలిగిన సాధనం మాత్రమే అకౌంటింగ్ ప్యాకేజ్. ఒక టాలీ అని క్వశ్చన్ కదా, ఎనీ అకౌంటింగ్ ప్యాకేజ్. కానీ దాన్ని అట్లా అనుకోకుండా టాలీ నేర్చుకుంటే మనకి మంచి ఉద్యోగాలు వస్తాయనుకుంటే మాత్రం పొరపాటు పడినట్టు అవుతుంది. ఎందుకంటే మీరు మీరు బేసిక్ అకౌంటెన్సీలో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అనేది మీ లైఫ్ లాంగ్ మీరు అకౌంటెంట్గా ఉండాలనుకున్న అన్ని సంవత్సరాలు మీతో పాటు ప్రయాణం చేయాల్సింది అంతే తప్ప, ఏదో ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం కదా, ఇంటర్మీడియట్లో తర్వాత మనకు దాంతో అవసరం ఏందనుకుంటే అది మీరు పొరపాటు పాటుపడినట్టు. ఎందుకంటే దాంతో అకౌంటెంట్ అనిపించుకోవాలంటే ఖచ్చితంగా ముందు రావాల్సింది ఈ ప్రిన్సిపల్స్ రావాలి. ఇది లేకపోతే మాత్రం మీరు అకౌంటెంట్గా కొనసాగటం మాత్రం కూడా, ఎందుకంటే ప్రతి బిజినెస్ మ్యాన్కి రెండు రకాల రిపోర్ట్స్ కావాలి, ఒకటి బ్యాలెన్స్ షీటు, రెండవది ఇన్కమ్ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ కావాలంటే పర్సనల్ అకౌంటు, రియల్ అకౌంట్స్ ఉపయోగపడతాయి. ఇన్కమ్ స్టేట్మెంట్ కావాలంటే నామినల్ అకౌంట్స్ ఉపయోగపడతాయి. అంటే ఈ మూడు క్లాసిఫికేషన్స్ తోటే రెండు రకాల రిపోర్ట్స్ తయారవుతాయి. ఆ రెండు రిపోర్ట్స్ మీరు చదువుకునే రోజుల్లో ఒక 10-15 ఒక ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే కూడా దాంట్లో టాలీ కావడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది. అయితే తర్వాత మరి పెద్ద లెంగ్తీ బిజినెస్ అయ్యే ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు, వ్యాలబులిటీ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు దాన్ని మీరు ఒక విధంగా కాంపిటీషన్ తీసుకురావాలంటే అంత సాధ్యమయ్యే పని కాదు. మీకు ప్రత్యేకమైన నైపుణ్యత ఉండాలి. అంటే పూర్తి అవగాహన అసెట్స్ మీద, లయబిలిటీస్ మీద, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మీద ఉంటే తప్ప మీరు తయారు చేయలేరు. కానీ ఇవాళ కేవలం 4-4 ముక్కలు అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని పూర్తిగా మీరు ఐడెంటిఫై చేయడానికి, గుర్తించడానికి అవసరమైన టాలీ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అనే సబ్జెక్ట్ అనే చాప్టర్ని కేవలం 4 రోజులు మీరు అధ్యయనం చేసినంత మాత్రాన మీరు కంప్లీట్ మీరు బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, దాన్ని తగిన అనాలిసిస్, తర్వాత రిపోర్టింగ్ విధానంలో మీకు ఎలా కావాలంటే అట్లా ఆ విధమైన రిపోర్టింగ్ మీరు జనరేట్ చేసుకోవడానికి నోటికి నోరుపాళ్ళు అవకాశం దొరుకుతుంది. కానీ ఆ కాస్త 4 రోజులు కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే మనకి ఏమాత్రం ఉపయోగం లేదు. తర్వాత ఇంకొకటి బ్యాడ్ ఏంటంటే, ఇవాళ చాలామంది 99% అకౌంటింగ్ ప్యాకేజీలు ఎడ్యుకేషన్ వెర్షన్లో నేర్చుకుంటున్నారు. ఎడ్యుకేషన్ వెర్షన్లో నేర్చుకోవటం వల్ల అకౌంటింగ్ బ్రేకప్ రాదు. ఎప్పుడైతే పీరియడ్ బ్రేకప్ రాదో, మీరు చేసిన తప్పులు కానీ
లేకపోతే దాంట్లో మీరు గ్రహించనిది కానీ ఏమాత్రం మీకు విలువనివ్వదు. తర్వాత మీరు మీరు కావలసిన డెస్టినేషన్ రీచ్ కావడానికి ఏ విధంగా కూడా ఉపయోగపడదు. కానీ అది గమనించకుండా అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడా కూడా మీకు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి ఎక్కడా కూడా డీటెయిల్డ్ పాఠాలు లేవు. ఎక్కడ మీరు ఎక్కడైనా చెక్ చేయండి, మీరు యూట్యూబ్ చెక్ చేయండి, ఎక్కడైనా పోండి, ఎవరి దగ్గరికి పోయినా కూడా గ్రూపింగ్ మీద ఫుల్గా కాన్సన్ట్రేషన్ లేదు. అసలు అకౌంటెంట్గా మారాలి అంటే అది కూడా అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా అకౌంటెంట్గా మారాలి అంటే కంపల్సరిగా ముందు రావాల్సిన చాప్టరు, ముందు అధ్యయనం చేయాల్సిన చాప్టరు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ మాత్రమే. ఈ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ కనుక తెలియకపోతే ఒక బ్లైండ్ వేలో మీరు ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ పోతారు. అదే డాటా ఆపరేటర్ పోస్ట్. దాని తర్వాత అసలు ఏం జరుగుతుంది, బిజినెస్లో రిజల్ట్ ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది, మరి ఈ అకౌంట్స్ రాయటం వల్ల నేను తెలుసుకున్నది ఏంటి, యాజమాన్యం అవసరమైతే యాజమాన్యానికి నేను ఏ విధమైన రిపోర్ట్ సబ్మిట్ చేయగలుగుతాను, సబ్మిట్ చేసిన రిపోర్ట్ నేను ఏ విధంగా అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేయగలుగుతారనే జ్ఞానం మనకు రాదు. కాబట్టి ఏంటంటే నాలుగే నాలుగు రోజులు కాన్సన్ట్రేషన్ చేస్తే వచ్చే చాప్టర్ను కూడా కంప్లీట్ వదిలేసుకోవటం వల్ల జీవితాంతం మనం డేటా ఆపరేటర్ కానీ మిగిలిపోతాం తప్ప వేరే మార్గం లేదు. ఇంకా ట్యాక్సేషన్ అంటారా, ట్యాక్సేషన్ అంతా కూడా ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ కానీ డైరెక్ట్ ట్యాక్సేషన్ కానీ, ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ అంటే జిఎస్టీ, డైరెక్ట్ ట్యాక్సేషన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఈ రెండూ కూడా అకౌంట్స్ తోటి ముడిపడి ఉంటాయి. ఎందుకంటే అకౌంట్స్ ద్వారా వచ్చిన రిజల్ట్ మీద మాత్రమే మీరు అటు జిఎస్టీ పేమెంట్ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ కానీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏంటంటే అకౌంట్స్లో ఎవరికైతే క్షుణ్ణంగా వస్తుందో, ఎవరైతే పెర్ఫెక్ట్ అకౌంటెంట్ అనిపించుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే నిజమైన ట్యాక్స్ ప్రాక్టీషనర్ కాగలుగుతాడు, తనకు సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి కూడా న్యాయం చేయగలుగుతాడు. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా నేను ఒక జిఎస్టీ నేర్చుకుంటే అయిపోద్ది, ప్రాక్టీషనర్గా నిలబడేటువంటి తాత్కాలికమైన డెవలప్మెంట్ తప్ప అది పర్మనెంట్ డెవలప్మెంట్ కాదు. ఎందుకంటే వాట్ ఈజ్ వాట్ అని తెలియకుండా పిల్లింది బ్లాంక్స్. ఎందుకంటే ఇవాళ టాలీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ జిఎస్టీ రిటర్న్స్ కానీ ఎన్ని పిల్లింది బ్లాంక్స్, సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా పిల్లింది బ్లాంక్స్. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే మీకు ఫీల్ అయిపోద్ది, సక్సెస్ అంటుంది. కానీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నిజమైన ఆన్సర్ ఇచ్చారా, ఏం ఆన్సర్ ఇచ్చారనేది మీకు తెలియాలి అంటే సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. థియరాటికల్గా మీరు బలపడకపోతే ఏ విధమైన ఉపయోగం, మీరు నేర్చుకుంటాం వల్ల ఉపయోగం లేదు. రేపొద్దున మీ జీవితం స్టార్ట్ అయిన చోటే ఉండిపోతుంది తప్ప ఆర్థికంగా మీరు పనిచేస్తున్న సంవత్సరాలు పడి దాటుతూ ఉంటే 1000 2000 జీతం పెంచడం వల్ల అది మీకు మీరు ప్రమోట్ అయినట్టు కాదు. ఆర్థికంగా మిమ్మల్ని చూసి మీ మీద జాలిబడిస్తున్న డబ్బులు తప్ప మీ వర్తకి ఇచ్చిన మూల్యం కాదనేది మాత్రం మీరు ఎప్పటికీ గమనించాలి. తర్వాత ఏంటంటే వాళ్ళ రెగ్యులర్గా బ్యాచెస్ నడుస్తున్నాయి. ఉద్యోగస్తులకి సపరేట్ అవకాశం ఇస్తాను, మార్నింగ్ 7:30 to 9:30. తర్వాత ఉద్యోగార్థులు ఉద్యోగం చేసుకోవడానికి పోయేటోళ్ళు, ఉద్యోగం కోసం వెతుకునే వాళ్ళకి మామూలుగా 9:30 నుంచి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో అడిషనల్గా మేము ఇంట్రొడ్యూస్ చేయబోయేది ఏంటంటే ప్రింట్ ఆప్షన్స్. ఎందుకంటే రేపు సీనియర్ అకౌంటెంట్ కావాలంటే ఒక వర్డ్ని ప్రింట్ తీయాలంటే, ఒక ఎక్సెల్ని ప్రింట్ తీయాలన్నా, లేకపోతే ఒక టాలీ రిపోర్ట్స్ని ప్రింట్ తీయాలన్నా కూడా దాని మీద కాస్త పరిజ్ఞానం ఉండాలి. అట్లనే ఇన్వెంటరీ పోర్షను, తర్వాత ఇన్వాయిస్ ప్రింటింగు. ఎందుకంటే మీకు మామూలుగా ఇన్వాయిస్ ప్రింటింగు మీకు అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ వాటితో పాటు మీకు టాలీ మీద, బేసిక్ అకౌంటెన్సీ మీద, తర్వాత జిఎస్టీ మీద, ఇన్కమ్ ట్యాక్స్ మీద మీరు క్వశ్చనేర్ బుక్ ఉంటుంది. ఎందుకంటే దాంతో మీకు కంప్లీట్ ఎటువంటి ఇంటర్వ్యూకి మీరు వెళ్ళినా కూడా మీరు సక్సెస్ రేట్ సాధించడం కోసం ఆ బుక్ మీకు బాగా ఉపకరిస్తుంది. తర్వాత ఇవన్నీ ఎడిషనల్ టాపిక్స్. తర్వాత ఎవరికైతే నేను అన్ని రకాలుగా పర్ఫెక్ట్ కావాలి, ఒక మేనేజర్ అకౌంట్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఎవ్రీ వీక్ టెస్ట్ లాంటిది కండక్ట్ చేయడం అవుతుంది. వీక్ ఎండింగ్ రోజున ఆ టెస్ట్ మండే నాడు టెస్ట్ పెడితే సాటర్డే నాడు ఆ టెస్ట్కి సంబంధించిన పాఠాన్ని వెల్లించడం జరుగుతుంది. దీంట్లో సింపుల్గా లెటర్ రైటింగ్ ఉంటుంది, తర్వాత ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి,
డిస్కషన్స్ ఉంటాయి, ఎన్నో రకాలుగా దీంట్లో ఉంటాయి. కాబట్టి ఇది పరిపూర్ణమైన నాలెడ్జ్ మీరు ట్యాక్స్ కన్సల్టెంట్ కావడానికి కానీ లేకపోతే ఒక సీనియర్ అకౌంటెంట్ కావడానికి కానీ, ఎందుకంటే ట్యాక్స్ కన్సల్టెంట్ కావాలంటే సింపుల్గా మీరు ఏదైనా ఒక నోటీస్ వస్తే ఆ నోటీస్కి రిప్లై ఇచ్చి సమర్థత మీకు లేకపోతే ఎవరి దగ్గరికి పోగలుగుతారు మీరు ఆ నోటీస్కి రిప్లై? కాబట్టి అది సాధ్యమయ్యే పని కాదు. మినిమం ఇంగ్లీష్ రావాలి, మినిమము లెటర్ డ్రాఫ్ట్ చేసి శక్తి సామర్థ్యాలు మీకు ఉంటే తప్ప మీరు కాలేరు. ట్యాక్స్ కన్సల్టెంట్ కావాలనే ఆతృత ఎప్పుడు తీరుద్దంటే మీకు దాని మీద తగిన కాన్సన్ట్రేషను తగిన రూటింగ్ చూసుకుంటే మాత్రమే మీరు ట్యాక్స్ కన్సల్టెంట్ కాగలుగుతారు, లేకపోతే కాలేరు. కాబట్టి ఇవన్నీ రకాల వ్యవహారాలు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మేము ఎలాగ ప్రాక్టీస్లో ఉన్నాం కాబట్టి మెటీరియల్స్ ఒరిజినల్గా ఉంటాయి, తర్వాత మీకు ప్యాకేజీలు కూడా ఒరిజినల్గానే ఉంటాయి. ఎందుకంటే టాలీ ప్రైమ్ ఉంటే లైసెన్స్ వెర్షన్ ఉంటుంది. మేము ఎక్కడ కూడా డిమో వెర్షన్స్ ఎక్కడ కూడా మీకు ఉండదు. ఎడ్యుకేషన్ వెర్షన్ మీద మీకు నేర్పడం అనేది ఉండదు. కాబట్టి మీరు ఎక్కడిదక్కడ స్ప్లిటింగ్ చేయగలుగుతారు, ఎక్కడిదక్కడ దాని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీరు తెలుసుకున్న విషయాన్ని బయటకు చెప్పే శక్తి సామర్థ్యాలు మా ఎడ్యుకేషన్ ద్వారా వస్తాయి. కాబట్టి మీలో ఎవరికి ఆలోచన ఉన్నా కూడా మీరు ముందుగా కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే 6th అంటే దట్ ఈజ్ మండే, నెక్స్ట్ మండే నాడు క్లాసులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఆలోచన ఉన్న వాళ్ళకి దీంట్లో చేరడానికి ఒక సదావకాశంగా నేను చెప్పుకుంటూ నేను ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.